నిరుద్యోగుల నిస్సహాయతను క్యాష్ చేసుకోవడానికి బీహార్ లో కొందరు కేటుగాళ్లు ఓ వెరైటీ స్కీమ్ మొదలు పెట్టారు. అమ్మాయిని గర్భవతిని చేస్తే 13 లక్షల రూపాయలు ఇస్తామని నిరుద్యోగులకు ఆశ చూపించారు. అందుకోసం 799 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, డిపాజిట్ 20,000 దాకా వసూలు చేశారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ ఫరార్ అవ్వడంతో పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. రోజుకో తరహా మోసం వెలుగులోకి వస్తుంది. ఇప్పటిదాకా ఇంట్లో ఉండే ఉద్యోగం, విదేశాల్లో కొలువుల పేరుతో దొంగ కన్సల్టెన్సీలు జనాన్ని మోసం చేస్తున్నాయి. బీహార్ లోని ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ అనే ఫేక్ సంస్థ నిరుద్యోగులను వెరైటీగా మోసం చేసింది. ఈ సంస్థ అమ్మాయిలను గర్భవతులు చేస్తే 13 లక్షల రూపాయలు చెల్లిస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టింది. ఒకవేళ చేయలేకపోతే స్పెషల్ గిఫ్ట్ పేరుతో కనీసం 5 లక్షల రూపాయలైనా ఇస్తామని నమ్మించింది. వాట్సాప్ గ్రూప్ లో ఈ ప్రకటనను బాగా సర్క్యులేట్ చేశారు క్రిమినల్స్. ముందుగా ఎంట్రీ ఫీజు కింద 799 రూపాయలను కట్టించుకున్నారు. అందమైన అమ్మాయిలు యువతల ఫోటోలను వాళ్ళకు చూపించారు. ఆ యువతుల్లో నచ్చిన వారితో శృంగారం చేయించని నమ్మించారు. అమ్మాయిల అందాన్ని బట్టి 5,000 నుంచి 20,000 రూపాయల దాకా నిరుద్యోగుల నుంచి అదనంగా డిపాజిట్ కూడా కలెక్ట్ చేశారు. అలా డబ్బులు వసూలు చేశాక ఫోటోలో ఉన్న అమ్మాయిల మొబైల్ నంబర్లు, అడ్రస్ ఇచ్చేవారు. అది తీసుకుని వెళ్లిన నిరుద్యోగులకు ఆ అడ్రస్లో ఏ అమ్మాయి కూడా కనపడదు. ఆ తర్వాత కేటుగాళ్లు కూడా తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. తమ మోసపోయినామని తెలుసుకున్న కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రెగ్నెన్సీ జాబ్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచుతున్న ఈ ముఠాను పట్టుకునేందుకు బీహార్లోని నవాడా ఎస్పీ ఆధ్వర్యంలో ఓ సీట్ ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ నిర్వాహకుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బాధితుల సమాచారంతో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఫేక్ సంస్థకు డబ్బులు కట్టిన నిరుద్యోగులు వేల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. బయటకు తెలిస్తే పరువు పోతుందని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి జంకుతున్నారు చాలా మంది. ఉద్యోగుల పేరుతో కేటుగాళ్లు నిరుద్యోగులను మోసం చేయడం చాలా చోట్ల చూస్తున్నారు. కానీ మరీ ఇలా ప్రెగ్నెన్సీ చేస్తే 13 లక్షలు ఇచ్చే జాబ్ ఉందంటే ఎలా నమ్మారన్నది అర్థం కాని విషయం.